వెలుగు ప్రియులారా ఆ మూడవ నాలుగవ వచనములో యెషయా గ్రంథం 9:4లో మరి విడుదల కలుగు చేసిన వెలుగు, విమోచన చేసిన వెలుగు, పాప దాస్యము నుంచి విడిపించినటువంటి వెలుగు, ఆ వెలుగును నిజముగా అన్ని కార్యాలు చేసిన ఆ వెలుగును మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆయన మనం పూజించి ఆయనను మనము ఘనపరచాలి. చూడండి ఇంకొక మాటను లేఖనాల్లో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుతున్నాం. కాబట్టి అన్ని జన్మలను నడుచుకున్నట్లు మీద మీదట నడుచుకున్న వారిని ప్రభునందు సాక్షమిచ్చుచున్నా, వారైతే అంధకారమైన మనసు గలవారు, తమ హృదయ కాఠిన్యం వరం, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పంచబడిన వారు, తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అంధకారమైన మనసు కలిగినటువంటి వారు జీవములో నుండి వేరుపరచబడిన వారు, జీవములో నుండి వేరుపరచబడిన వారు అంటే దాని అర్థం ఏమిటంటే, ఒక మాటలో చెప్పాలంటే పాపము అంటే మరణము, సమాధి, సమాధిలో కట్టుబడి ఉంటా అన్నటువంటి మాటను మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజలను నిజముగా వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుకే యోహాను సువార్త 4వ వచనంలో ఒక మాట ఉంది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని పొందుకోకముందు అపరాధములతో పాపములతో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము చచ్చినటువంటి వారు, ఇక్కడ ఒక మాట అంటాడు, అలా చచ్చినటువంటి వారంతా కూడా అన్యజనులు అని అంటారు, క్రీస్తును ఎరగని వారు అని అంటారు. ఆ 17వ వచనంలో కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు అని అంటారు. 18వ వచనంలో వారైతే అంధకారమైన మనసు కలిగిన వారు అంటే, ఇప్పుడు మనము ఆలోచన చేస్తే నిజముగా ఒకప్పుడు మనము అన్యజనులు, ఇప్పుడైతే దేవుని కుమారులం, దేవుని కుమార్తెలమయ్యా. ఒకప్పుడు అన్యజనులం కాబట్టి మనము మనిష్టానుసారముగా ప్రవర్తించాము, నడుచుకున్నాం, కఠినముగా బ్రతికాం, హృదయ కాఠిన్యమును బట్టి లోబడకుండా దేవుని మాటలకు విధేయత చూపించకుండా మనిష్టానుసారంగా మనం జీవించాం, అజ్ఞానములో జీవించాం, బుద్ధిహీనముగా బ్రతికాం. ప్రియులారా, మరి మనము నిత్య జీవాన్ని పొందకుండా నిత్య మరణము, నరకానికి పాత్రులుగా ఎంచబడి ఉన్నాం. అయితే ఇప్పుడైతే మనము మరి వెలిగించబడినటువంటి మనసు కలిగిన దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, కాబట్టి అన్ని జనులముగా ఉన్నటువంటి మనము దేవుని పిల్లలమయ్యా, దేవుని కుమారులు కుమార్తెలముగా మనం చేయబడ్డా. ఈ గొప్ప వెలుగును బట్టి ప్రియ దేవుని బిడ్డల, మరొక మాటను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం 18-19 వచనాలు కలిసి ఉన్నాయి, కానీ మనం 17వ వచనాన్ని పై లైన్ మాత్రమే మనం చదువుకుందాం. ఎఫెసీ 1:17, మరియు నీ మనోనేత్రములు వెలిగింపబడినందున, చాలా అద్భుతం, నీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని అంటారు అక్కడ. మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి అని అంటే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తుమై యువను కనుపరుతూ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేశాను. సువార్త అంటే కూడా ప్రకాశం, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము
గురుటి తనము కలుగు చేశాడు సాతానుడు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువును మీరు ఎరుగుదురా అంటే, యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడు, ఏ అంగట్లో దొరుకుతాడు, ఏ షాపులో దొరుకుతాడు, ఎక్కడుంటుంది, మాకు కొంచెం చెప్పండి అని. అంటే యేసు ప్రభు అంటే ఎవరు తెలియనటువంటి ప్రజలు ఇప్పటికి కూడా ఉన్నారు అనేక మంది. యేసు ప్రభు అంటే ఆ వస్తువు ఎక్కడుంటుందో చెప్పండి అని అంటున్నారు అనేక మంది. అలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వారు, తెలియని వారు, యేసు ప్రభు అంటే ఎవరు తెలియని వారు. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే లేఖన ప్రకారము క్రీస్తు మన కోసం చనిపోయాను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము మూడవ నాడు తిరిగి లేకపోతాడు. అది సువార్త అంటే. మొదటి కొరింథ పత్రిక 15:3-4 సువార్త యొక్క నిర్వచనాన్ని పరిశుద్ధుడైన పౌలు అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఆ సువార్త తెలియని వారు ఎంతమంది ఉన్నారు? నీకోసం యేసు ప్రభు చెప్పాడు, నా కోసమా? ఆయన మూడవ నాడు తిరిగి లేచాడా? ఇంకా తెలియనటువంటి ప్రజలు. అలాగా సువార్త తెలియకుండా ఉండేటట్టుగా సాతానుడు మృతితనాన్ని కలుగు చేశాడు అనేక మంది. మనమైతే యేసు ప్రభు ఎవరంటే మనం చెప్పగలం. ఆయన ఈ లోకంలో రక్షకుడుగా పుట్టాడు, ఆయన సృష్టికర్త, ఆయన నిజమైన దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నా మనోనేత్రాలు వెలిగించాడు, ఆయన ఎవరో నేను ఆయనను ఎరుగుతున్నప్పుడు గుడ్డాయిన కళ్ళు తెరిచాడు యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 9:9 ఆయన తల్లిదండ్రులను అడిగారు, ఆ పిల్లడికి ఎప్పుడు కళ్ళు మరి తెరవబడ్డాయి, ఎవరు తెరిచారు చెప్పు అని శాస్త్రులు పరిశీలన అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు తెలియదు, ఆయన్నే అడుక్కోపోండి, మాకేం తెలుసు అని అన్నా. చూడండి, యోహాను సువార్త 9:9 యోహాను సువార్త 9:9 19:20-21 గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా గుర్తుంచుతున్నాడని వారిని అడిగిరి. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడు, వీడు గుడ్డివాడగా పుట్టాను అని మేము ఎరుగుదము, ఇప్పుడు వీడు ఎలాగ చూచుతున్నాడు ఎరుగము, ఎవడు కన్నులు తెరిచినా అది మేము ఎరుగము, వీడు వయసు వచ్చినవా, దీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకోగలడని వారితో, వీడేమో పుట్టుకతో గుడ్డివాడు, వాడి కన్నులు యేసు ప్రభు తెరిచాడు, వీరు మనోనేత్రాలు మూయబడినవా. వాడి తల్లిదండ్రులు మనోనేత్రాలు మూయబడిన లోపల ఆత్మలో హృదయములో అంధకారంలో ఉన్నటువంటి వారు అంటున్నారు, మాకు తెలీదు ఎవరు వాడి కన్నులు ఎవడు తెరిచాడో, మాకు తెలీదు, వాడిని అడుక్కోండి. కాబట్టి క్రీస్తు సువార్త ప్రకాశము ప్రకాశింపకుండాట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలను మూసేశారు, గుడ్డితనము కలుగు చేశారు. కాబట్టి సువార్త అంటే తెలియదు చాలా మందికి, యేసు ప్రభు అంటే ఎవరు తెలియదు చాలా మంది. ప్రియులారా, ఆ గుడ్డివాడి కళ్ళు తెరబడిన గుడ్డివాడి తల్లిదండ్రులు మాకు తెలియదు వాడిని అడుక్కోండి, మాకు తెలియదు అంటున్నారు. ఎందుకు తెలీదు? వాళ్ళ మనోనేత్రాలను మూయబడ్డాయి, లోపల ఉన్నటువంటి ఆ మనోనేత్రాలు గుడ్డితనం కలిగి ఉన్నాయి. బాహ్య నేత్రాలైతే తెరవబడి ఉన్నాయి, కానీ లోపల ఉన్నటువంటి మనోనేత్రాలు మాత్రము మూయబడి ఉన్నాయి. అందుకే యేసు ప్రభు అన్నాడు మత్తయి 23:24 ఓది గుడ్డి పరిసయ్యుడా, ఓది గుడ్డి మరి శాస్త్రి, ఓ గుడ్డి యాజకుడా అని అంటున్నారు. మీరు గుడ్డోళ్ళు, మీకు తెలియదు, మీకు మార్గం తెలియదు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా మార్గం తెలియకుండా వాళ్ళు తడువులాడే తప్పుగా చేసేవారు మీరు, వారి గుడ్డోళ్ళారా అని అన్నాడు యేసు ప్రభు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు, లోపల మనోనేత్రాలను సైతాను మూసేశాడు. మనమైతే యేసు ప్రభు ఎవరంటే చెప్పగలము, ఆయన నా రక్షకుడు, నా కోసం సిలువలో ప్రాణం పెట్టి మరో నాడు మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు, ఆయన పునరుద్ధారుడైన నా దేవుడు,
నా రక్షకుడు నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అని చెప్పగలం ప్రియజన బిడ్డ. నా కాడిని ఆయన విరిచేశాడు, పాపపు దాస్యం నుంచి నన్ను విమోచించాడు. ఇంకా చెప్పగలము, నాకు జ్ఞానాన్ని కలుగు చేశా, బుద్ధిహీనంగా బ్రతుకుతున్న నన్ను దేవుని మందిరం